Attention students, we are going to have the prize distribution now. Your request to assemble in the auditorium. Thank you. చూసారా బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్, ఇంగ్లీష్ లో రెండు, బాస్కెట్ బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా బాస్కెట్ బాల్ ఛాంపియన్, అకౌంట్స్ లో జీరో, క్రికెట్ లో ఫస్ట్ ర్యాంక్ మిస్టర్ రవికుమార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్, ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అనూ. He's from St. Alex College. Dim 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 dim. ఇది నాకే వచ్చింది, ఇది నాకే వచ్చింది. ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. ఏంటి ఎగసుకొస్తున్నావు, స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు అలాగే మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్. I'm a great principal and you are a tumbri lecturer. Be in your limits. Understand? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు తెలుగు. అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదా, ఓ పని చేయవా, నా స్పీచ్ చేయక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఉపన్యాసం చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తాడు. అబ్బాయి వస్తాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు, నాట్ నో, నో కాదు, 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 ఇట్స్ నాట్ ఎన్ఓ నో, కేఎన్ఓడబ్ల్యూ నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు, కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నా ద్రు. యు ఆర్ మిస్టేకెన్, మీరు పప్పులో కాలేశారు. షట్ అప్, నోరు మూయండి. నాట్ దెమ్ యు, మీరు కాదు, నీవు. నాట్ మీ యు, నేను కాదు, నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్, కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్ బొక్క కాదు, బొక్క. మిస్టర్ మన్యం, గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. హోల్ కాలేజా? బొక్కలో కాలేజే. అదే అమృతాన్ని. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజ్ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. మళ్ళీ ఇదే పాట. పోయినసారి కూడా ఇలాగే స్వామిరారా స్వామిరారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీద చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3,000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టాప్, వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. Mm-hmm.
ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది బయలుదేరండి. మరి కృష్ణుడు, ఇందాక నేను కుర్రాన్ని పంపించాను, చాలా మంచివాడు, ఏమయ్యాడు? వచ్చాడు మేడం, క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేమండి భయపెట్టి బెదరగొట్టుంటారు? మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బగ్రా గాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1, 2, 3, 4. కూచిపూడి భరతనాట్యం టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రే, 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం, సార్ కాపాడండి సార్. సార్, వాట్ హ్యాపెన్డ్ సార్? మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణదాసం ఏం చేశారు సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన మీద నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్. టీవీలో ప్రోగ్రాం నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు తచ్చకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు, తెలుగులో మీరు ఎట్లా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. నిన్న ఎక్కడ ఏమనలేదు రా, నువ్వు కాలేజ్ ఛాంపియన్ రాదురా. నీకు అర్థం కాదు, నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నిన్న నిన్నే ఎల్రా, భయం ఏంటి? నువ్వు ఎల్రా బాబు, మమ్మల్ని అందరినీ పిలిచి లోపే ఎల్రా. సార్ ఎస్ కావాలరా. సార్ సార్ చూడు బాబు, మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు, కాదనలేదు. మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు, వద్దనలేదు. కానీ ఇప్పుడు ఏమనంటున్నారు? ఏమేంటి సార్? నువ్వే కారణం బాబు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు. నీకా ఆటలు తప్ప పాఠాలు రావు. లేదు సార్, బాగా కష్టపడి చది మొత్తం పాస్ అయిపోతా. నువ్వు కష్టపడద్దు బాబు, నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం. మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం. కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి. ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్ల కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్ల కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం ఎంత కష్టమో చెప్పు. లేదు సార్, నేను బాగా చదువుతాను సార్. వద్దన్నాను కదా. వద్దయ్యా బాబు, నువ్వు తెల్ల కాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి, మా తెప్పలు మేము పడతాం. ఎలా నింపాలి సార్? వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీద ఎక్కించేసేయి. ఆ 10 మార్కులు మేము వేసేస్తాం, నువ్వు పాస్ అయిపోతావు. ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడింది. దీన్ని నిలబెడతానని నాకు మాటి మాటిస్తున్నా సార్. ఒట్టు ఒట్టు సార్, గిల్లు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇలా అయితే లాభం లేదు. పిరుడు పిరుడికి ఇట్లా చేతి మీద ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నుల్లో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే. ఇదిగో ఏంటో ఇక్కడ ఎప్పుడు చూడు, లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. నాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరడే. మళ్ళీ వచ్చారంటయా? ఏదో ఒకటి చేస్తున్నాం బాబు. మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్కోడి దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవా? ఎగస్టాలొద్దు బాబు, ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లొద్దండి, ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు, ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు.
ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కారం స్టూడెంట్స్ కి తలపడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగ్ తీసేయిస్తా. ఛాలెంజ్ 100% నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఛాలెంజ్ చేయాలంటే సమ ఉద్యోగి కావాలి. నువ్వు పని చేతకాని ఆస్ట్రాలకు టుమ్రీ లెక్చరర్వి, నే ప్రిన్సిపాల్ ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నే ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జి తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాళ్ళు. చిచి, ఏమిటో రోజు కాలేజీ పాఠం. ఇదిగో వెంకటేష్, నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? ఏంట్రా చూస్తున్నా, ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం? ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు? ఏ నేను చెప్పట్లా రోజు చెప్పు. ఏం చెప్పుకున్నావు సార్? ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను. చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా? అబ్బా ఏ మేము మర్చిపోతే మీరు గుర్తుచారా? ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు? రవి నువ్వులే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నావు? అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాను సార్. వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? వాడు క్లాస్కే రాడు, వచ్చినా విండు. వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు. హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నిన్నెవడ్రా అన్నది? నేను అన్నది వాణ్ణి, మీ దద్ది నెంబర్ వన్ని. దద్ద ఏమిటి? టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది. వీణ మన కాలేజ్ ఛాంపియన్. ఛాంపియన్ అయితే కొమ్ములు ఉంటాయా? మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను. మూసుకుచ్చరా పూల సొక్క. పూల సొక్కనా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో. లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను? నేనే అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. ఏంది మా యూనియన్ సార్? నేను ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఇది ఎప్పుడు పెట్టా? ఇప్పుడే సార్. ఆ ఎల్లో షర్ట్ మీ ట్రెజరరా? ఈ బెంచి మొత్తం వేరే యూనియన్ సార్. అంతే బాబు, ఈ దేశంలో గల్లీకి ఒక పార్టీ, బెంచికి ఒక యూనియన్. గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు, చదువు మీద చూపించాడు శ్రద్ధ. అమాయక లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడ ఎవరు అంత అమాయకులు లేరు. రంగయ్యాండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బై చెక్ 45,000. చెక్ అంటే బ్యాంకులో మార్చుకోవాలన్నమాట. 1,65,000. 1,02,00. మీ నాన్నకి టెస్ట్ చేద్దామని కావాలనే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం లేకుండా లెక్క చేశాను సార్. అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్? అమ్మాయి, నువ్వు వచ్చా లెక్క చేసి చూస్తాను. అమ్మా ఇదిగో పెన్ను, ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందో. వెరీ గుడ్, వెరీ గుడ్, నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలో చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో. ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా? అయినా కూడా దెబ్బతింటారు. అరే రవి రా, బాస్కెట్బాల్ రా రవి. ఏంట్రైడు నటిస్తున్నాడా? పదనరా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేంట్రా అడుగు కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? ఎదురుగా సార్, అదే చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏ మిగిలిన డౌట్లు నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు, నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుదిరి కూర్చున్నావేంట్రా? ఎడిదిరి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి, అది ఫండమెంటల్. అది నేర్చుకో. నేను ఎడిదిరికి పాఠం చెప్తే ఎట్ట ఉంటుంది మీకు? ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎడివేపేస్తారు. నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే, టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు, ఉటకలు మింగద్దు. ఎందులో వేస్తారు?
వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ శాడేజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆంధ్రప్రదేశ్ మా మీద పడతారంటే ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్. లాస్లోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో, ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను, మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి. తర్వాత మీ బుర్రలోకి తీరిక నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడెవరూ ఒప్పుకోరు. లేలే సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు, నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోవాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చస్తే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి, మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నారంటే లెక్చరర్స్ కి చాలా కష్టాలు ఉన్నాయి. చూసారా, సర్వనాశనం అయిపోయింది. మేడం మీ బుక్ తీసుకోండి మేడం. బుక్ పడిపోయింది, తీసుకోండి సార్. పుస్తకం దిగండి. హమ్ని బోలా కితాబ్ ఉఠావో. మేడం 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 పుస్తకం పట్టిరావో, మేడం పుస్తకం పట్టిరావో, మేడం పుస్తకం పట్టిరావో. ఎగబడి 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 చూస్తారా? నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా? అక్కడ చూస్తారా? కితాబ్ ఉఠావో, తుడిచివో తుడిచివో. నవ్వుతో నవ్వుతో అటెన్షన్, వాళ్ళకి మర్చిపోస్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను, ఇట్లాగా చేస్తుండండి. వెంకటేష్ నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది? లవ్ రా, ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది, అందుకే నీ దగ్గరకు వస్తుంది. ఆపుతారా? నీతో కొంచెం మాట్లాడాలి. పదాల పక్కెళ్ళి మాట్లాడు. అబ్బే అంత పర్సనల్ విషయమే లేదు. మరి ఏం లేదు, వసకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్తే ఎప్పుడు తన వెంటుంటుంది, అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే నేను నీ కంటి కొరియర్ లా కనపడుతున్నానా? అందుకే నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావుని నువ్వు, వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు. సరేలే, నేను నీకోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. ఏంటి బాబు, ఏంటి ఎంత కట్టకట్టుకొస్తున్నారు? ఏంటి కథ? మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? అంటే కాదు సార్. ఏంటి బాబు,
ఎట్టాగూ లెక్చరర్గా పనికిరానని నా చేత పొరీర పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్, అసలు మీకున్న టాలెంట్కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా పొగుడుతున్నావా? పొగడ్తరికి పడిపోయేంత అమాయకులా సార్ మీరు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద అన్నీ నేను చూసుకుంటాగా, ట్రస్ట్ మీ.